step and we might be completely. సోదరులు మరి నిరంతరం తమకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ మా అటవీ ప్రాంతాల బిడ్డలకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నటువంటి క్రాంతి కిరణ్, క్రాంతి కిషోర్ వారి ఫాదరు ఇసంపల్లి వెంకటయ్య గారు మౌబాల్ చెందినటువంటి వాస్తవ్యులు. వారు గత కొన్ని నెలల క్రితం కరోనాతో మరణించడం జరిగింది. వాస్తవానికి వారు ఉద్యమం నుంచి ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యమ జీవితాన్ని మర్చిపోకుండా నేర్చుకున్నటువంటి విలువలకు కట్టుబడి వారి పిల్లల్ని కూడా అదే రకంగా ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రోత్సహించి మరి ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన చేయత ఉండాలి, మన సహకారం ఉండాలని వారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈరోజు క్రాంతి కిషోర్, క్రాంతి కిరణ్ పనిచేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు యొక్క వారి జన్మదిన సందర్భంగా నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మరి సిపిఎం రాష్ట్ర నాయకులు నాగన్న గారు మరి ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజ్ఞానమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి మరి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నందుకు వారిని మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎక్కడున్నా కూడా ప్రజా సేవలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.